हेलो यूट्यूब वेलकम टू कुकिंग बाहुबली ఈ రోజు నేను చేసే రెసిపీ రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా దొండకాయతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ రోజు వీడియోలో చూద్దాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం దొండకాయల్ని కొంచెం పండినవి తీసుకోవాలి. అలానే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ముందుగా మనం దొండకాయల్ని వాష్ చేసుకున్నాక ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దొండకాయల్ని ఫ్రై చేసుకుందాం. దాని కోసం ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకున్న దొండకాయల్ని యాడ్ చేసుకొని కొద్దిగా salt కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మనం దొండకాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా బ్రౌన్ కలర్ రావడానికి మినిమం 15 మినిట్స్ అయినా సరే పడుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకున్నాక ఇప్పుడు అదే కడాయిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్స్ వరకు మినపప్పు, 2 టీ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకున్నాక కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకొని అన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక బాగా కారంగా ఉన్న మిర్చి అయితే ఈ విధంగా 4 వరకు యాడ్ చేసుకోవాలి. అదే కొంచెం కారం తక్కువ ఉంటే 1/8 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న పాన్ హీటే సరిపోతుంది. ఈ విధంగా మనం 1 నిమిషం పాటు నువ్వుల్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు అలానే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అన్నీ కూడా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా హెల్దీ అయిన దొండకాయ పచ్చడి రెడీ. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీని ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుకింగ్ బాహుబలి.